పండుగలో పాల్గొనడానికి వచ్చిన యువతి యువకులకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. మా జర్నలిస్ట్ సోదరులకు ప్రత్యేకంగా శర్మన్న గారు, మాణిక్యన్న గారు, కామున్ సీనన్న గారు, శ్రీకాంత్ అన్న గారు, బాలరెడ్డి అన్న గారు, కనకరాజ్ అన్న గారు, చంద్రరావు గారు, కొండం రవీందర్ రెడ్డి గారు, అల్లం ఎల్లం గారు, ఇంకేమైనా మర్చిపోతున్నామా? అందరికీగా మళ్ళీ ఎల్లన్న గారు, కోఆప్షన్ సభ్యులు, ప్రత్యేకంగా మా మేర సత్తన్న గారు. ఈ పతంగుల పండుగ అనేది మన తెలంగాణలో ఏ పండగ చూసినా ఆ సాంప్రదాయం వెనుక ఒక సైన్స్ ఉంటుంది. మనం అందరం అనుకుంటాం పండగ అంటే ఆ పండగ వెనుక మన పూర్వీకులు ఎంతో ఆలోచనతో, ఒక విజ్ఞానంతో కార్యక్రమాల్ని రూపొందించారు. బతుకమ్మ పండగ గురించి మనం చూస్తాం, రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను చెరువులో వేస్తే ఆ చెరువులో ఉండే నీళ్లు శుద్ధి చెందుతాయి. బతుకమ్మల వాడే గునుగు పువ్వు కానీ, తంగేడు పువ్వు కానీ ఆ చెరువులో ఉండేటువంటి క్రిములను చంపేసి అవి తాగునీరుగా, ఆ నీరును చక్కగా ఉంచడానికి ఆ బతుకమ్మ అనేటువంటిది ఆ నీటి శుద్ధికి ఉపయోగపడుతుంది. మరి పతంగుల పండగ ఏంది? వాస్తవానికి చలికాలంలో వచ్చేది సంక్రాంతి పండగ. చలికాలంలో సంక్రాంతి పండగ అంటే మనకు గుర్తొచ్చేది ఏంది? నువ్వుల ముద్దలు, బెల్లంతో చేసినటువంటి ముద్దలు. ఎందుకు నువ్వులు బెల్లం ఎక్కువ వాడతారు? సంక్రాంతి చలిగా ఉంటుంది కనుక వేడి వస్తువులు తినాలి, శరీరానికి వేడి కలిగించేటువంటి విధంగా ఆ నువ్వుల ముద్దలు, నువ్వులతో చేసిన చకినాలు, మరి బెల్లంతో చేసిన ముద్దలు ఈ సంక్రాంతి పండుగ స్పెషల్. అంటే మనుషుల్లో వేడిని, తన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే రకమైనటువంటి పిండి వంటకాలను సంక్రాంతి పండుగగా తయారు చేస్తాం. సంక్రాంతి అంటేనే నువ్వులు ఎక్కువ వాడతాం, ఏం చేసినా నువ్వులే ఉంటాయి. అంటే ఆ నువ్వులు శరీరానికి వేడిని కలిగిస్తుంది, శరీరంలో వేడిని పెంచుతుంది. అదేవిధంగా మరి పతంగులేంది? జనరల్గా వానకాలం ఏంటంటే చలికాలంలో మనుషులకు రకరకాల అంటువ్యాధులు, చలికాలంలో రకరకాల క్రిములు శరీరానికి చేరుతూ ఉంటాయి. అయితే ఈ చలికాలంలో మనుషులు ఎండలో ఉన్నట్టయితే ఆ క్రిముల నుంచి, అంటువ్యాధుల నుంచి దూరం చేయగలుగుతుంది. శరీరానికి అవసరమైన విటమిన్ డిని అందిస్తే ఈ పతంగులు ఎగిరేసే సందర్భంగా ఎండకు సూర్యరశ్మి తగిలి ఒక సంవత్సరం పాటు మనకు అవసరమైనటువంటి విటమిన్ డిని అందిస్తుంది ఈ పతంగుల పండగ. అంటే ఒకటి ఆనందం, ఆహ్లాదం, ఉత్సాహం, అన్నిటికంటే ముఖ్యంగా మన శరీరానికి అవసరమైన విటమిన్ డిని అందించి ఆరోగ్యాన్ని సమకూర్చేటువంటిది పతంగుల పండగ. జనరల్గా ఎండకు పోమంటే పిల్లలు పోతారా? ఈ కాలంలో ఎండ కొడుతుందంటే అసలే పోరు. కానీ పతంగుల పండగ అనుకో, ఏ ఎండను కూడా లెక్క చేయరు, ఎండ అనకుండా బ్రహ్మాండంగా పతంగులు ఎగిరేస్తూ ఉంటారు. అంటే ఈ విటమిన్ డి అనేది సమృద్ధిగా ఎండలో మాత్రమే దొరుకుతుంది మనకు, ఒక రూపాయి ఖర్చు లేకుండా దొరుకుతుంది. అలాంటి విటమిన్ డిని పతంగుల పండగ సందర్భంగా మనందరం కూడా పొందగలుగుతాం. అంటే సంక్రాంతిలో నువ్వుల ముద్దలు, చకినాలు, బెల్లంతో తయారు చేసిన వస్తువులు శరీరానికి వేడిని అందిస్తాయి. ఈ పతంగులు ఎగిరేయడం ద్వారా శరీరానికి అవసరమయ్యే విటమిన్ డిని కూడా అందిస్తుంది. అంటే ఇలా మన పెద్దలు ఏ పండగ ఆలోచించినా ఎంతో దాని వెనుక ముందు చూపు ఉన్నది, దాని వెనుక ఎంతో గొప్ప ఆలోచన ఉన్నది. అలాంటి ఈ పతంగుల పండగ రేపటి తరాలకు అందాలి. పతంగులు ఎగిరేయడం అనేది అందరూ కూడా నేర్చుకోవాలి. పిల్లలు, ఈ తరం పిల్లలు కూడా ఎంతసేపు ఆ పబ్జి గేమ్లు, సెల్ ఫోన్లు, సోషల్ మీడియాలు, ల్యాప్టాప్లకు, ఐప్యాడ్లకు, ఫోన్లకు పరిమితం కావద్దు, ఎండలోకి రావాలి, ఇలాంటి గేమ్స్లో పాల్గొనాలి. సూర్యరశ్మి వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ శరీరం మీద ప్రసరించడం ద్వారా కళ్ళకు ఆనందం, శరీరానికి ఆరోగ్యం. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది. పతంగిని మనం గాల్లో ఎగిరేస్తాం, ఆ పతంగికి ఆధారం ఏంటిది? దారం. పతంగికి ఆధారం దారం. మరి ఆ పతంగి ఏమనుకుంటుంది? అరే నన్ను దారం బట్టి వెనుక గుంజుతూ ఉన్నారు అని పతంగి అనుకుంటూ ఉంటుంది. కానీ ఆ పతంగికి తెలియంది ఏంటంటే ఆ దారమే ఆధారం. ఆ దారమే లేకపోతే పతంగి ఎగిరి గాల్లో ఎక్కడో కొట్టుకపోతుంది, అది పడిపోతుంది. అది అట్లనే పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం. పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం. తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల్ని వాళ్ళు గ్రూమ్ చేసే పద్ధతుల్లో అప్పుడప్పుడు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. అప్పుడు అనుకుంటారు పిల్లలు, ఏంది మా నాన్న నా ఎంబడబడ్డాడు, మా నాన్న ఊకే నాకేదో చెప్తున్నాడు అని
అమ్మ మీద నాన్న మీద పిల్లలు అప్పుడప్పుడు బాధపడుతుండొచ్చు, కానీ పతంగిని ఎలా దారం అద్భుతంగా పైకి ఎగిరేయే విధంగా ఒక ఆధారంగా నిలబడుతుందో ఆ పిల్లలకు తల్లిదండ్రులే ఆధారం. ఆ పిల్లలను చక్కటి మార్గములో చక్కటి నడవడికలో నడిపించేది ఆ తల్లిదండ్రులు అనే విషయాన్ని పిల్లలు గ్రహించాలి. పతంగి కూడా దారం లేకపోతే నేను ఎగిరిపోతా కొట్టుకపోతా గాల్లా అని పతంగి గ్రహించాలి. తల్లిదండ్రులు లేకపోతే మనం సత్మార్గంలో నడవలేము. తల్లిదండ్రుల కంటే శ్రేయోభిలాషులు పిల్లలకు ఇంకెవరూ ఉండరు. పిల్లలకు నిజమైన శ్రేయోభిలాషులు మన తల్లిదండ్రులే. తల్లిదండ్రులు ఏం చెప్పినా మన కోసమే చెప్తారనేటువంటి విషయాన్ని పిల్లలు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి ఈ పతంగుల పండగ సిద్దిపేటలో మరి కనుల పండగగా జరుగుతూ ఉంది. అందరు కూడా వచ్చారు. ఇది 3 రోజులు చేసుకుందాం, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు నిరంతరం ఈ మన కోమటి చెరువులో ఈ నెక్లెస్ రోడ్ మీద అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పతంగుల పండుగ కొనసాగాలి. నేను ఈ సందర్భంగా పట్టణ ప్రజల్ని, వివిధ గ్రామాల ప్రజలు కూడా మీ పిల్లల్ని తీసుకొని రండి, ఈ పతంగుల పండుగలో మీరు పిల్లలు సరదాగా పాల్గొని మీ ఆరోగ్యాన్ని, మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడండి. సూర్యరశ్మి ప్రతి మనిషికి చాలా చాలా అవసరమైనటువంటిది. ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా అందరు కూడా వచ్చి నెక్లెస్ రోడ్లో ఈ 3 రోజులు పతంగుల పండుగలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. రంగనా.